రేపు రాత్రి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, ఎల్లుండి ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్న రేవంత్. త్రిపులార్ దక్షిణ భాగం భూసేకరణ ప్రారంభించండి, కలెక్టర్లను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ఓటర్ జాబితా రెడీకి షెడ్యూల్, సెప్టెంబర్ 21న వార్డుల వారీగా తుది ఓటర్ జాబితా ప్రచురణ. మహిళల భద్రతపై సమీక్షించిన మంత్రి సీతక్క, అన్ని శాఖల్లో త్వరలో ఉమెన్ సేఫ్టీ కమిటీలు వేస్తామని హామీ. కేటీఆర్ ఫామ్ హౌస్ ని హైడ్రా కూల్ చేస్తుంది, రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఎక్కడ ఉందో కేటీఆర్ చెప్పాలన్న కోమటిరెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఢిల్లీలో ఒప్పందం, రెండు పార్టీలు డ్రామాలు చేస్తున్నాయన్న బండి సంజయ్. హైడ్రాపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్, హైడ్రానా హైడ్రామానో తెలియడం లేదన్న వ్యాఖ్య. రుణమాఫీ బూటకమని తేలిపోయింది, రైతులు ధర్నాలు చేస్తున్నారన్న కేటీఆర్. రాజకీయ కక్ష కోసం హైడ్రాను వాడొద్దు, అధికార పార్టీ నుంచి కూల్చివేతలు మొదలవ్వాలన్న రఘునందన్ రావు. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు, నిబంధనలు అనుసరించి కూల్చివేతలు చేయాలన్న హైకోర్టు. రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ రికార్డ్, వరుసగా 3 రోజులు 100% ఆక్యుపెన్సీ. ఆర్టీసీ రవాణా శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంపై కసరత్తు. తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు పునరుద్ధరణ విజయవంతం, కన్నయ్య నాయుడిని అభినందించిన ఏపీ ప్రభుత్వం. బ్యారేజీల పేర్ల మార్పుపై కాకాని మాట్లాడటం సరికాదు, బ్యారేజీల పేర్ల మార్పు వైసీపీ ప్రభుత్వంలోనే మొదలైందన్న ఆనం. నిబంధనల అమలులో విఫలం, ట్రాఫిక్ పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టులో విచారణ, కౌంటర్ దాఖలు చేసిన కేంద్ర రాష్ట ప్రభుత్వాలు. జనగామ జిల్లా విద్యాశాఖ అధికారి కీలక నిర్ణయం, 54 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు షోకాస్ నోటీసులు. జోగి రాజు బెయిల్ కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా, తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు. కళ్యాణదుర్గంలో తప్పిన పెను ప్రమాదం, అగ్గిపుల్ల రోడ్డుపై వేయడంతో చెలరేగిన మంటలు. పోలాండ్ పర్యటనకు ప్రధాని మోడీ, ప్రవాస భారతీయుల ఘన స్వాగతం. వారం రోజుల్లో కొత్త పార్టీ, కలిసి వచ్చే వారితో పొత్తన్న చెంపపై సోరెన్.